నమస్తే, వెల్కమ్ టు మోహినిస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? నేనైతే సూపర్ గా ఉన్నానండి, మీరు కూడా సూపర్ గా ఉన్నారనుకుంటున్నాను. ఫ్రెండ్స్ ఈ రోజు మనం బ్లాగ్ లోకి వెళ్ళిపోవచ్చు. ఇది వచ్చేసి మండే బ్లాగ్ అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, మండే బ్లాగ్, ట్యూస్డే బ్లాగ్ అనమాట. అయితే ట్యూస్డే బ్లాగ్ లో నేను ఒకటి చదివాను అనమాట. నేను యూట్యూబ్ మొదలు పెట్టిన దగ్గర నుంచి పేపర్ చదవడం అయితే చాలా తక్కువ అనమాట. చదవక ఈ రోజు పేపర్ చదివాను. పేపర్ చదివితే అందులో మన యూట్యూబ్ కోవకు చెందిన ఒక న్యూస్ చూసాను అనమాట. అది మీతో షేర్ చేసుకుందామని వచ్చేసాను. ఓకేనా అండి, ముందు అది చదివి చూపిస్తాను. మనం ఎంతగా అడిక్ట్ అయిపోయామో, ఫోన్ కి బానిసలం అయిపోయామో తెలుస్తుంది అనమాట. మన యూట్యూబర్స్ అనే కాదండి, చాలా మంది ఫోన్ అయితే వదిలిపెట్టట్లేదు. ఇంకా యూట్యూబ్ లో చాలా ఎవరు వదిలిపెట్టట్లేదు ఫోన్, అయితే యూట్యూబ్ లో ఉన్న వాళ్ళు మరీ వదిలిపెట్టట్లేరని నేను అనుకుంటున్నాను అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, నేనైతే చదివినిపిస్తాను మీకు. ఇదిగోనండి, ఈరోజు సాక్షి పేపర్ లో అనమాట. సాక్షి పేపర్ లో వచ్చిన, ఇది ట్యూస్డే రోజు వచ్చిన న్యూస్ అనమాట. మంగళవారం డేట్ రివర్స్ లో పడుతుంది. వచ్చిన న్యూస్ మీకైతే నేను చదివి వినిపిస్తాను అనమాట. మీకు రివర్స్ లో కనపడుతుంది, నెట్ ఏట మునిగారు. నేను ఫస్ట్ నాకు నేను సరిగ్గా చూడక నట్ ఏట మునిగారు అనుకున్నాను. ఎప్పుడు అప్పుడప్పుడు బుర్ర ఎక్కడో పెట్టుకొచ్చి అవుతూ ఉంటాను అనమాట. నట్ ఏట మురిగారని, నట్ ఏట ఏ మునిగారు అబ్బా అని మళ్ళీ వెనక్కి వెళ్ళి చూస్తే నెట్ ఏట మునిగారు అని ఉంది. నెట్ ఏట మునిగారు, డిజిటల్ బానిసలుగా మెట్రో నగరాల ప్రజలు. డిజిటల్ బానిసలుగా మెట్రో నగరాల ప్రజలు. నాకు ఇది చదవంగానైతే నాకు, నేను ముందు ఎవరి గురించో మనం అనుకోకూడదు కదా అండి, నాకు నేను అనుకున్నాను అనమాట. నన్ను నేను క్వశ్చన్ చేసుకున్నాను, నేను ఎంతవరకు అడిక్ట్ అయ్యాను అనేసి. నేనైతే 100 కి 101% అడిక్ట్ అయిపోయానండి. ఇంకా ఈ వేరే లోకం, వేరే ప్రపంచం ఏం తెలియట్లేదు. మెయిన్ గా యూట్యూబర్స్ అందరికి, అంటే నేను వేరే వాళ్ళ గురించి మాట్లాడను, ఎందుకంటే నేను యూట్యూబ్ ఫీల్డ్ లో ఉన్నాను కాబట్టి చెప్తున్నాను అనమాట. మనం సోషల్ మీడియాలో ఉన్నాం కదా, అందుకనే నేను చెప్తున్నాను. మనం ఒకటి అప్లోడ్ చేయాలన్నా, అప్లోడ్ చేసిన తర్వాత ఎన్ని వ్యూస్ వచ్చాయి, ఎంతమంది సబ్స్ వచ్చారు, ఏంటిది రేపు ఏం వీడియో పెట్టాలి, ఏది ట్రెండింగ్ వీడియో ఉంది, మనం ఏం చేసి పెడితే మన ఫ్రెండ్స్ కి నచ్చుద్ది, ఇంకా ఇలాగే అప్లోడ్ చేయడానికి మనకి ఫోనే కావాలి, వ్యూస్ చెక్ చేసుకోవడానికి ఫోనే కావాలి, సబ్స్ చెక్ చేసుకోవడానికి ఫోనే కావాలి, ఏం పెట్టాలో చూసుకోవడానికి, చూస్ చేసుకోవడానికి కూడా ఏది బెటరో చూసుకో, ఏది మనకి ఫ్రెండ్కి పెట్టాలో చూసుకోవడానికి కూడా ఫోనే కావాలి కదా అండి. మనమైతే అలా బానిసలం అయిపోయాం. నేనైతే 101% బానిసని అయిపోయాను. ముందుగా ఈ రోజు నుంచి ఎంత యూట్యూబ్ చేసినా ఏం చేసినా నన్ను నేను మార్చుకోవాలని చూస్తున్నానండి. ఏంటంటే మనం పనులు చేసుకునేటప్పుడు అదంతా వేరేనండి. ఇంట్లో పని ఎవరు చేస్తారా అని మనకి క్వశ్చన్ మార్క్ వస్తుందేమో చూసే వాళ్ళకి, కానీ ఇంట్లో పని ఎంత చేసినా ఏం చేసినా మళ్ళీ ఫోన్ దగ్గరికి, ఇంకా పని కంప్లీట్ అవ్వగానే ఫోన్ ఎక్కడుంది 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 ఇట్లా వెతుక్కోవడం అనమాట. ఒక్కొక్కసారి ఫోన్ ఇంకెవరి దగ్గర ఉంటే ఫైటింగ్ అనమాట. మళ్ళీ మనం అప్లోడ్ చేసిన వాటికి రిప్లై ఇవ్వాలి కదా, రిప్లై ఇవ్వాల్సి వచ్చినా ఫోనే కావాలి. ఓకేనండి, ఇంకా హెడ్లైన్స్ కూడా చదివినిపిస్తాను అనమాట. నాకైతే ఇది ఈ రోజు బాగా యాప్ట్ అనిపించింది. మెయిన్ యూట్యూబర్స్ కు బాగా యాప్ట్ అవుతుంది అనేసి నాకు అనిపించి నేను చదువుకొని నాకు ఏదో తెలియని ఆనందమో తెలీదు, నన్ను నేను సరి చేసుకోవాలనో తెలీదు, ఇది మీకు కూడా చదివినిపించాలనిపించింది అనమాట. మీరు చూసే ఉంటారు ఆల్రెడీ, చూడని వాళ్ళ కోసం చెప్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, ఈ న్యూస్ నాకు బాగా నచ్చింది అనమాట. నెట్ ఏట మునిగారు, డిజిటల్ బానిసలుగా మెట్రో నగరాల ప్రజలు. తర్వాత హెడ్లైన్స్ వరకే చదువుతాను, మ్యాటర్ చాలా ఉందండి. హెడ్లైన్స్, రోజుకు 7 గంటలు ఆన్లైన్ లో విహారం. మీరు 7 గంటలేనా? 7 గంటలు కాదండి, మనకి కాలు ఎంతసేపు ఉంటే అంతసేపు. నైట్ మనం ఎప్పుడు పడుకుంటాం, 1 అవుతుందో 2 అవుతుందో? యూట్యూబర్స్ అయిన తర్వాత నుంచి చాలా మంది 1 2 ఇంకా ఎక్స్ట్రా ఎప్పుడైనా మన యూట్యూబర్స్ కామెంట్స్ కూడా వస్తూ ఉంటాయి అప్పుడు రిప్లైస్. 7 అవర్స్ కంటే ఎక్కువనే అని నేను అనుకుంటున్నాను అనమాట. ప్రతి 5 నిమిషాలకు అప్డేట్స్ చెకింగ్. ప్రతి 5 గురిలో 3 గురికి స్మార్ట్ ఫోన్, పీసీ, సోషల్ మీడియా అడిక్షన్. సోషల్ మీడియా అడిక్షన్, ప్రతి 5 నిమిషాలకి అప్డేట్స్ చెకింగ్. 5 నిమిషాలు కాదు, ఫోన్ ఇట్లా పెట్టి స్టవ్ దగ్గరికి వెళ్ళి ఏం అప్డేట్స్ వచ్చినాయి? 5 నిమిషాలు కూడా కాదండి. మనం ఏం పని లేకపోతే ఇంకా అస్తమాన్ చెక్కింగ్. నిద్ర వచ్చినా కూడా నిద్రపోబుద్ది కావట్లేదు. మీకు ఎలా ఉంది చెప్పండి, నాదైతే అట్లుంది. కానీ దేని మీద ఇంత ఓవర్ పెట్టుకోకూడదు అనేసి నేనైతే ఇవాళ రియలైజ్ అయ్యాను అనమాట. కొంచెం తగ్గించాలి. ఓకే, ఏమంటారు, తగ్గిద్దామా వద్దంటారా? తగ్గించాలి. డిజిటల్ మార్కెటీర్ సర్వేలో ఆందోళనకర అంశాలు.
చాలా ఆందోళనకరమైన అంశాలు బయటకు వచ్చినాయి అంట. ఇవి చేస్తారు కదా అండి, సర్వే చేస్తారు కదా, సర్వేలలో అధిక వాడకంతో చాలా మందికి శారీరక మానసిక సమస్యలు. అవును కదండి, శారీరక మానసిక సమస్యలు ఇంకా కన్ఫామ్ అండి. ఇంకా దానికి మనం ఏం చెప్పనవసరం లేదు, ఎందుకంటే మనకి వేరే లోకం తెలియట్లేదు. కొంతమంది అయితే ఫంక్షన్ పార్టీలు అన్ని కూడా మానేశారు. నేనంటే ఎటు వెళ్ళను కాబట్టి నేను చెప్తున్నాను, నేను అనకూడదు కానీ చాలా మంది బయట తిరిగేట వాళ్ళు కూడా ఈ ఫోన్ ఉంటే చాలు, ఈ ఫోన్ ప్రపంచమే చాలు అనేసి ఇంకా అన్ని పక్కన పెట్టేశారు. వాటితో ఏమున్నది, ఇంట్లో వాటి చూసి 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 కళ్ళకి అన్నింటికీ ఎఫెక్టే వస్తుంది కదా అండి. తర్వాత 50,000 మంది అభిప్రాయాలతో అధ్యయన వివరాలు. 50,000 మందితో చేశారంటండి ఏ అధ్యయనము. ఇదిగోండి చూడండి, మీరు చూడకపోతే న్యూస్ చూడండి. నాకైతే ఇంకో చదవాలనిపించింది, మీతో షేర్ చేసుకోవాలనిపించింది అనమాట. ఓకే నా ఫ్రెండ్స్, నేను ఇది చూపిద్దాం అనేసి మీ ముందుకు వచ్చేసాను. ఇంకా నా వ్లాగ్ కంటిన్యూ చేస్తాను, చూడండి ఫ్రెండ్స్. ఓకేనా, నా వ్లాగ్ కంటిన్యూ. ఓకే ఫ్రెండ్స్, ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే గనక మర్చిపోకండి ఫ్రెండ్స్, మీకు నచ్చితే కాదు నచ్చుతున్నారని నేను అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ బాగుంది, మనకి నలుగురికి ఉపయోగపడుతుంది అనుకుంటే, ఓన్లీ గిన్నెలు కడుక్కోవడం వండుకోవడం ఇవి కాకుండా కొంచెం ఏమైనా డిఫరెంట్ గా ప్లాన్ చేద్దామని అనుకుంటున్నాను. అలాంటి విషయాలు మీకు ఏమైనా బాగా నచ్చితే గనక మన ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, కంటిన్యూ బ్లాగ్ కంటిన్యూ, అందుకనే నేను బాయ్ చెప్పట్లేను ఇంకా. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి ఇది వచ్చేసి నేను మినపప్పు ఇడ్లీ కోసం నైట్ నానబెట్టుకున్నానండి. అలాగే ఇడ్లీలోకి కాంబినేషన్ బాగుంటుందని టమాటా చట్నీ అండి, ఇది ఇన్స్టెంట్ చట్నీ, చాలా బాగుంటుంది. అయిన తర్వాత చూపిస్తాను, అయిన మళ్ళీ సెపరేట్ మీకు అయితే నేను చేసి చూపిస్తానండి, ఎందుకంటే చాలా బాగుంటుంది అనమాట ఇన్స్టెంట్ చట్నీ. ఓకే ఫ్రెండ్స్, నేను ఇడ్లీ కోసం అంత బ్యాటర్ ప్రిపేర్ చేసుకుంటున్నాను, ఇదంతా నైట్ చేసి పెట్టుకున్నాను, ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను అనమాట. మార్నింగ్ అప్పుడు మార్నింగ్ వేసుకునేటప్పుడు ఉప్పు కలుపుకొని చేసుకుంటాను. అయితే ఈరోజు అయితే నాది చాలా అంటే చాలా లేజీ వ్లాగ్ అండి, ఇంతకుముందు వీడియోలో కూడా చూసే ఉంటారు, చాలా లేజీగా ఒక్కొక్క రోజు. కాకపోతే ఈరోజు ఏం చేశానండి, లేవడమే స్నానం చేస్తాను ఫ్రెష్గా ఉంటుంది కదా అనేసి, అప్పుడే సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా, చికాకు చికాకు అనిపిస్తూ ఉంది, అందుకని ఎందుకో అట్లా మార్నింగ్ లేవగానే బెడ్ మీద నుంచి డైరెక్ట్ వెళ్ళి బ్రష్ చేసేసుకొని స్నానం చేసేసాను. అయినా కూడా లేజీగానే అనిపిస్తుంది, ఒక్కొక్క రోజు అలా ఉంటుంది కదా ఫ్రెండ్స్. అయితే నేను ఇడ్లీ చేస్తున్నాను, అట్టు చేస్తున్నాను అనమాట, ఆల్రెడీ అట్టేస్తాను మీరు చూసారు కదా, ఇంక ఇడ్లీ చేస్తున్నాను అనమాట. ఈ ఇడ్లీలు అట్టులు ఇవంతా చేసుకునేది మీకు స్పెషల్గా చూపించాలి. మీకు ఈ రెసిపీ కావాలి అంటే మటుకి స్లోగా పెడదాము, లేకుంటే ఫాస్ట్ ఫార్వర్డ్లో పెడదాము, అలాగే తొందర తొందరగా అయిపోతుంది కదా, పాపం ఇంత స్లోగా అంటే నా ఫ్రెండ్స్ చూసే వాళ్ళకి కూడా ఇబ్బంది అవుతుంది కదా అనేసి చేస్తున్నాను అనమాట. ఓకే నా ఫ్రెండ్స్, అలాగే నేను ఇడ్లీలోకి అట్లోకి బొంబాయి చట్నీ చేస్తున్నాను. మీలో బొంబాయి చట్నీ ఎంతమందికి తెలుసో చెప్పండి, నాకైతే ఫేవరెట్ చట్నీ అనమాట. మా పాప అయితే పల్లి చట్నీ తింటాడు, వాడికి ఇంకే చట్నీ వద్దండి. నాకు మా హస్బెండ్కి మా పాపకైతే బొంబాయి చట్నీ చాలా ఇష్టం అనమాట. ఇడ్లీలోకి తెలుసా మీకు బొంబాయి చట్నీ అంటే శనగపిండి చట్నీ అండి, ఇది ఆంధ్ర సైడ్ ఎక్కువ చేసుకుంటారు అనమాట. ఇలా మినప రొట్టె అట్టు ఇడ్లీ శనగ చట్నీ ఈ కాంబినేషన్ అయితే ఎక్కువటేనండి. తెలంగాణ సైడ్ అయితే పల్లి చట్నీ ఎక్కువ. ఓకే ఫ్రెండ్స్, నేనైతే ఈ చట్నీ చేసుకుంటున్నాను, మీకు కావాలనుకుంటే కనుక నేను ఈ రెసిపీ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే కుకింగ్ ఛానల్స్లో కూడా చాలా వరకు పెట్టేస్తున్నది కదా, కాకపోతే నా వే ఆఫ్ కుకింగ్ మీకు చాలా మందికి ఇష్టం కాబట్టి చేసి పెట్టమంటే తప్పకుండా చేసి పెడతాను. నా మినపరొట్ట అయిపోయింది, చట్నీ అయిపోతుంది, చూసారా ఎమ్మి ఎమ్మి మినపరొట్ట, చూస్తుంటే తినేయాలనిపిస్తుందా మీకైతే? నాకైతే ఎప్పుడెప్పుడు తిందా మానేసి కట్ చేసేసుకుంటున్నాను, తొందరగా కట్ చేసుకొని మా బాబాయ్ అయితే పడుకున్నాడు, ఇంకా మా పాపకి నాకు మా హస్బెండ్కి 3 ప్లేట్లు రెడీ పెట్టుకున్నాను, ఇంకేస్తున్నాను అనమాట. ఇంకా మాకు టిఫిన్ అయిపోయిన తర్వాత నేను టమాటా రైస్ చేశానండి. ఆ టమాటా రైస్ కోసం కూడా నేను వీడియో షూట్ చేశాను, అది సెపరేట్గా అప్లోడ్ చేద్దాము మన ఫ్రెండ్స్ ఎవరికైనా యూజ్ అవుతుంది అనేసి, అది కూడా ఇన్స్టెంట్గా చేసేసుకునేది అనమాట. మన ఇంట్లో వెజిటేబుల్స్ ఏమీ లేకపోతే చక్కగా చేసేసుకోవచ్చు, మంచి టేస్టీ ఫుడ్ అనమాట. అది చేశాను లంచ్లోకి. తర్వాత అది కూడా అది ఏం లేదు, చిన్న కుకింగ్ యాడ్ చేస్తాను అంతే. తర్వాత మన ఎడిటింగ్ సెక్షన్ అండి, ఇదైతేనే నాకు 1 అవర్ 2 అవర్స్ పట్టేస్తుంది. తర్వాత టమాటో రైస్ అన్నాను కదా, అది ప్రిపేర్ చేస్తాను, చూసారా చూడడానికే కాదండి తినడానికి కూడా చాలా ఇష్టం, చాలా బాగుంటుంది అనమాట. తర్వాత నేను మా పక్కన మా బాబు తింటున్నాడు, మా పాప ఆల్రెడీ కాలేజ్కి వెళ్ళిపోయింది, మా హస్బెండ్ కూడా వెళ్ళారు పాపను తీసుకొని, నేను తినేస్తున్నాను రైతా అండి, రైతా వేసుకొని తినేస్తున్నాను అనమాట.
మంచి స్మెల్ మంచి టేస్ట్ అనమాట. చూడండి, మా అమ్మ అయితే ఇంట్లో నన్ను స్లోగా తింటామని తిడుతుంది, ఈ ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టుకొని తింటూ ఉంటే అబ్బా ఎంత హాయిగా ఉంది, మా అమ్మ అయితే ఎంత మెచ్చుకుందనో నాకు అనిపిస్తుంది. కానీ మరీ స్పీడ్గా తినేస్తున్నాను అనమాట ఫాస్ట్ ఫార్వర్డ్లో. ఓకేనండి, ఇది స్నాక్స్ టైం అనమాట. ఈయన సమోసాలు తీసుకొచ్చారు పాపను కాలేజీ నుంచి తీసుకొస్తూ. సమోసా అయిపోయింది, కాఫీ అయిపోతుంది, పక్కన మా హస్బెండ్ ఏమో టీ తాగుతున్నారు, ఆయన చూపిస్తానంటే కోపడుతూ ఉన్నారనమాట. మా పక్కనే పైనేమో ఇందాక చేపెట్టి చూపిస్తున్నారు కదా, అది పైన అదండి ఏమంటారు మామిడి చెట్టు. మామిడి చెట్టుకు పూత బాగా వచ్చిందనమాట, కోతులు కూడా అలాగే వస్తాయండి. ఇదేనండి నాది సింపుల్ బ్లాగ్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, మర్చిపోకండి లైక్.